సైబర్ చట్టం మరియు రక్షణ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అందరూ కూడా మనకు బాగా తెలుసుకోవాల్సిన అంశం. సో సైబర్ చట్టం అంటే ఇంటర్నెట్ లో జరిగే నేరాలని అరికట్టేందుకు ఏర్పడ్డ రక్షణే చట్టమే సైబర్ చట్టం అంట. సో సైబర్ చట్టం కింద ఏ అంశాలను జోడించారంటే ఒకసారి గమనించండి. మొట్టమొదటి సైబర్ చట్టం కింద అంటే మనకు నేరాలు జరిగే అంశాలన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో నేరాలు చేయడానికి అవకాశం ఇక్కడ వీటిలో సాధ్యం. సో అంటే వీటి మీద మనకు అవగాహన ఉంటేనే మనకు తెలుస్తుంది ఓహో ఇది సైబర్ నేరంలో ఉండే చట్టము. సో సైబర్ చట్టానికి సంబంధించిన అంశాలు ఇవి. సో ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇంటర్నెట్ యాక్సెస్ అంటే మనం ఇంటర్నెట్ మనం యాక్సెస్ చేసుకోవడంలో ఏదైనా కూడా తక్కువ ఎక్కువలు లేదంటే మనకు కరెక్ట్ గా న్యాయం జరగలేదు, యాక్సెస్ చేయడంలో మనకు ఇబ్బంది పడుతున్నాం, అనుకున్న స్పీడ్ రావట్లేదు, అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం దాన్ని సైబర్ క్రైమ్ కింద మనం దాన్ని భావించవచ్చు. సో సైబర్ క్రైమ్ కింద భావించవచ్చు. మనం ఏదైనా కూడా మనకు ఆ సైబర్ స్టేషన్ లో మనం దాన్ని బుక్ చేసుకుంటే, ఐ మీన్ కేసు మనం ఫైల్ పుట్ అప్ చేసుకుంటే మనకు న్యాయం చేస్తున్నాం. అంటే ఆ యొక్క చట్టంలో ఆ అంశం ఉంది కాబట్టి మనం దాన్ని సైబర్ క్రైమ్ మీద మనం భావించవచ్చు. మనం ఏదైనా కూడా ఫర్దర్ దాని మీద చర్య తీసుకునేదానికి లేదా కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. రెండోది ఇంటర్నెట్ యూసేజ్. సో ఇంటర్నెట్ యూసేజ్ సంబంధించి మనకి ఫాస్ట్ లేకపోయినా, డౌన్లోడ్ స్పీడ్ లేకపోయినా, అప్లోడింగ్ స్పీడ్ లేకపోయినా, ఆ యొక్క సదరు ఏ మనకు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, సో దాని మీద మనము కేసు ఫైల్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి మనకు అవకాశం ఉన్న అంశాలు ఇవి, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఈ రెండు అంశాల్లో మనకి ఏదైనా భంగం కలిగితే, మనం అనుకున్న న్యాయం మనకు చేయలేకపోతే ఇంటర్నెట్ ఎవడైతే ఇస్తాడో, సో ISP, సో వాళ్ళ మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్న అంశం కాబట్టి ఈ సైబర్ నేరమే అవుతుంది అది కూడా అనమాట. సో నెక్స్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మన భావ వ్యక్తీకరణ ఎవరు కూడా మనం తస్కరించకూడదు, అంటే ఎవరు దొంగిలించకూడదు. సో మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే భావజాలం మన భావ వ్యక్తీకరణ కరెక్ట్ గా ఉండాలి. భావ వ్యక్తీకరణ ఎవరు కూడా మనను దాన్ని మనం వేరే వాళ్ళు మనం దాన్ని తప్పుడుగా మాట్లాడడం కానీ ఇలాంటి భావ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద ఎవరైనా దెబ్బతీస్తే, చెడ్డగా మాట్లాడినా, అపోజ్ గా మాట్లాడినా, అది కూడా సైబర్ క్రైమ్. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎవరంటే ఎవరు వేరే వేరే మాటలకంత ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా సైబర్ నేరం కింద మనము వాడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సైబర్ చట్టంలోకి ఆ అంశం కూడా రాబడింది కాబట్టి మనం దాన్ని సైబర్ క్రైమ్ కింద మనం భావించవచ్చు. కాబట్టి మనకు భావ వ్యక్తీకరణ మనం మన మన ఆహారాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడినా, లేదంటే ఇంకేదైనా మన పరుగు సంబంధించి ఎవరైనా ఏదైనా అంశాలు పెట్టినా, మాట్లాడినా, లేదా ఏదైనా టెక్స్ట్ పెట్టినా, ఇలాంటి వాటికి మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ కాపీరైట్స్. మనం చూస్తుంటాం సినిమాలు అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకో మనం చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కాపీరైట్స్. ఏదైతే కాపీరైట్స్ అనే పదం ఉంటుందో, సో అవన్నీ కూడా ఆ పూర్తి హక్కులు కూడా ఆ యొక్క సంస్థకు లేదా ఆ యొక్క యజమానికే అవి చెల్లుబాటు అవుతాయి, వాళ్ళకే హక్కు ఉంటుంది అనమాట. కానీ ఆ వాటి హక్కుల మీద ఎవరైనా భంగం కలిగిస్తే, ఎవరైనా కూడా పైరసీ చేస్తే, ఎవరైనా కూడా ఆ దాని మీద డౌన్లోడ్ చేసుకుంటే, అంటే వితౌట్ పర్మిషన్ ఏది యాక్సెస్ లేకుండా చేసుకుంటే, సో దాని మీద కాపీరైట్స్ ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాం కాబట్టి, సో కాపీరైట్స్ కూడా ఈ సైబర్ చట్టం అనేది భరోసా ఇస్తుంది, వాళ్ళకి న్యాయం చేస్తుంది. సో కాపీరైట్స్ ఎవరు కూడా మనం డిస్ట్రాయ్ చేసేదానికి లేదనమాట, అంటే దాన్ని భగ్నం చేయకూడదు, అదేవిధంగా మనం డౌన్లోడ్ చేయకూడదు. సో ఎవరి కాపీరైట్స్ ఆ సంస్థకి ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఆ యొక్క అధికారం ఉంటుంది, ఆ యొక్క అధికృతం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఓపెన్ సోర్స్ లైసెన్స్. అంటే ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంటే మామూలుగా అందరికి అది ఆమోదం, అందరికి అది ఓపెన్ సోర్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు లైసెన్స్ సంబంధించి ఓపెన్ సోర్స్ ఉన్న కంటెంట్ వరకు మనం ఉపయోగించుకోవచ్చు. సో వాళ్ళని మనం కాపీ చేసినట్టు ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఇట్ ఈస్ ఫర్ ఆల్, అందరికి అది ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ అది ఉపయోగించుకోవచ్చు అనమాట. అది ఓపెన్ సోర్స్ ఉంటే అందరికీ అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాంటిది దానికి కొంతమంది ఇది మాకే చెల్లింది, ఇది మాకు చెందింది అని చెప్పేదానికి లేదు కాబట్టి, సో అది కూడా ఓపెన్ సోర్స్ లైసెన్స్ అనేది సైబర్ చట్టం కింద వస్తుంది. నెక్స్ట్ వన్ డేటా ప్రైవసీ. సో మన యొక్క వ్యక్తిగత డేటా, సో మన యొక్క ప్రొఫైల్స్ కానీ, మన యొక్క డేటాను కానీ, మన కంప్యూటర్ నుంచి చెప్పిన సమాచారాన్ని కానీ ప్రైవసీగా మనం కాపాడుకునే అర్హత మనదే ఉంది. మన ప్రైవసీకి ఎవరైనా భంగం కలిగిస్తే, ఎవరైనా కాపీ చేస్తే, ఎవరైనా దాన్ని క్రాక్ చేస్తే, ఇలాంటివన్నీ కూడా డేటా ప్రైవసీకి ఎవరైనా భంగం కలిగిస్తే మనం కూడా మనం వెంటనే మనము ఆ యొక్క సైబర్ చట్టం కింద మనం రిపోర్ట్ చేసుకోవచ్చు, మనకు న్యాయం చేస్తారు. నెక్స్ట్ వన్ సైబర్ టెర్రరిజం. సో టెర్రరిజం అంటే తెలుసు, మత సంబంధమైన కానీ లేదంటే ఇంకేదైనా వేరే టెర్రరిజానికి దోహదపడే అంశాలు కానీ అవన్నీ కూడా మనం సైబర్ లో
చేయకూడదు అన్నమాట. అంటే ఐ మీన్ మనం ఇంటర్నెట్ లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు మన వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం సైబర్ టెర్రరిజానికి ప్రేరేపించే విధంగా మనం ఎటువంటి మాటలు కానీ తర్వాత వీడియోలు కానీ అలాంటివన్నీ చేయకూడదు. అవన్నీ చేస్తే మనకు సైబర్ టెర్రరిజం కింద మన సైబర్ యాక్ట్ లో మనకు ఆ యొక్క శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి అది కూడా ఆ నేరం కింద సైబర్ నేరం కిందకి వస్తుంది. కాబట్టి సైబర్ చట్టంలో ఈ అంశం కూడా మనకు చెప్పబడింది. నెక్స్ట్ వన్ క్రెడిట్ కార్డ్ క్రైమ్స్. సో క్రెడిట్ కార్డ్ క్రైమ్స్ మనకు ఎప్పుడు చూస్తూ ఉంటాం. క్రెడిట్ కార్డ్స్ ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది హ్యాక్ చేయడము, లేదంటే ఆ యొక్క డేటాని మొత్తం తీసుకోవడము, ఆ నెంబర్స్ ని క్రాక్ చేయడము, ఆ నెంబర్స్ ని క్రాక్ చేసి మనకు తెలియకుండానే ఆ క్రెడిట్ కార్డ్స్ ను వాడేయడము, డబ్బులంతా కూడా మనకు నష్టపోవడం జరుగుతుంది. సో మనం ఒకవేళ ఎవరైనా క్రెడిట్ కార్డ్ ని మనకు ఆ విధంగా రివీల్ చేసేసి దాంట్లో ఒక ఖర్చు పెట్టడం లేదంటే దాన్ని వాడడం చేస్తే వెంటనే మనము సైబర్ చట్టం కింద మనల్ని సైబర్ కేసుగా మనం బుక్ చేయాలి. సో క్రెడిట్ కార్డ్స్ లో మనం ఏదైనా మోసపోయినా, డబ్బులు ఎవరైనా దొంగిలించినా, కార్డ్స్ ఏదైనా ఇదైనా ఇబ్బంది అయినా అప్పుడు మనము సైబర్ చట్టం కింద మనం దాని కేసుని మనము పెట్టుకోవాలి. అప్పుడు మనం దానికి సైబర్ లా కింద దాన్ని సైబర్ చట్టం కింద తీసుకుని మనకు న్యాయం చేస్తారు అన్నమాట. నెక్స్ట్ వన్ లాస్ట్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. సో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంటే చూస్తున్నాం గేమ్స్ ఆడడము, గేమ్స్ లో డబ్బులు పెట్టడము, అదేవిధంగా ఆన్లైన్ మోసాలు, ఆ వస్తువులు మనకు ఎక్కువ ధర మీరు ఇంత కట్టండి, తర్వాత వచ్చి మీకు 50 ఇస్తాం, మీరు 1 crore రూపాయలు గెలుచుకున్నారు, మీరు ఫస్ట్ 1 lakh పే చేయండి, మేము మిగిలిన మీకు డబ్బు పంపిస్తాం, ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ మోసాలు అన్నమాట. సో ఆన్లైన్ మోసాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉండే అంశం అనేది ఆన్లైన్ గ్యాంబ్లింగ్. సో లేదంటే జూదము, లేదంటే ఇలాంటి ఆటలన్నీ పెడతారు, మీరు ఇంత పే చేస్తే మీరు ఇంత డబ్బు వస్తుంది మీకు అని చెప్పి మన దగ్గర డబ్బులు ముందు తీసుకోవడము, తర్వాత కంప్లీట్ గా అక్కడ ఫేక్ గా తెలియడము, ఇలాంటివన్నీ ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ద్వారా మనకి ఏదైనా మోసాలు జరిగినా, డబ్బు నష్టపోయినా దానికి బాధ్యత వహిస్తుంది సైబర్ చట్టం. సో దీని ద్వారా మనకు ఆ సైబర్ నేరాలన్నీ కూడా ఇవన్నీ చెప్పబడింది. సో ఇవన్నీ అంశాలు అన్నప్పుడు మనకు ఇక్కడ ఏదైనా మనం నష్టపోయినా, మన యొక్క మనకు ఇబ్బంది కలిగినా ఈ వీటికి సైబర్ చట్టం ద్వారా మనకు సాధ్యపడుతుంది. దాని యొక్క ఫలితము సమాధానాలు కూడా మనకు సైబర్ చట్టం ద్వారా మనకు రక్షణ సాధ్యపడుతుంది. నెక్స్ట్ వన్ సైబర్ రక్షణ. ఈ చట్టాలన్నింటినీ రక్షించుకోవడానికి, ఈ చట్టాలన్నింటినీ మనకు చట్టాల జోలికి పోకుండా ఉండడానికి సైబర్ రక్షణ కొన్ని అంశాలు చేర్చారు. అంటే సెక్యూరిటీ, నువ్వు ఏ విధంగా నువ్వు ఇంటర్నెట్ వాడేటప్పుడు కానీ కంప్యూటర్ వాడేటప్పుడు కానీ నువ్వు సెక్యూర్ గా చేసుకోవడానికి ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు కావాలి, ఏ అంశాలు నేను అవగాహన చెందాలంటే ఈ విధంగా మనం రక్షించుకోవాలి అని ముందుగానే మనకు చెప్పారు. ఈ అంశాలు నువ్వు బాగుంటే వీటిలో నీకు నష్టం కలిగే అవకాశమే లేదు. సో సైబర్ చట్టంలో అంశాలు నువ్వు పోయే ప్రసక్తే లేదు. ఎప్పుడు సైబర్ రక్షణలో ఉండే అంశాల మీద నీకు పట్టుండి నువ్వు వీటిని పాటిస్తే వీటి అవసరం అనేది పడతావు. ఇవేంటి చూద్దాం. సో సైబర్ రక్షణ అంశాలు ఏంటి, మొట్టమొదటి అప్లికేషన్ రక్షణ. సో నువ్వు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అది సురక్షితమైన అప్లికేషన్ కాదా అని నువ్వు గమనించుకొని నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని మన మొబైల్ ఏం చెప్తాం, యాప్స్ అంటాం. సో యాప్స్ ని ఇక్కడ అప్లికేషన్ అంటాం, ఇక్కడ మన వెబ్ లో. సో అప్లికేషన్ మనము రక్షించుకోవాలంటే అప్లికేషన్ అనేది కరెక్టా కాదా, ఇట్స్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నావు నువ్వు ప్లే స్టోర్ లో కానీ లేదా యాప్ స్టోర్ లో కానీ, ఆ యాప్ ఎంతవరకు సురక్షితం అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే ముందుగా మన కండిషన్స్ అన్ని మనము అక్కడ చదవాలి. ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఎవరు, అది ఎంతకాలం నుంచి పనిచేస్తుంది, దానికి ఎంతమంది యూజర్లు ఉన్నారు, దానికి సెక్యూరిటీ ఉందా అనేది నువ్వు చదివిన తర్వాతనే మనం ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, చాలా మంది అన్నిటికీ కూడా అలో కొడుతున్నాం, అలో అలో యాక్సెప్ట్ ఎస్ ఎస్, మేక్ టు ఫోన్ కాల్స్ ఎస్, మేక్ టు ఆడియో కాల్స్ ఎస్, అన్నింటికి ఎస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, యాప్ అనేది యాప్ యొక్క అంశాలకు మనం ఇచ్చేస్తున్నాం. అంటే మన యొక్క మొబైల్ నెంబర్ ఇస్తున్నాం, అదేవిధంగా మన యొక్క పూర్తి డేటాను కూడా వాడి పరం చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆ యొక్క యాప్ కరెక్ట్ కానప్పుడు, ఆ యాప్ డమ్మీ యాప్ అయినప్పుడు, ఫేక్ యాప్ అయినప్పుడు మన విషయాలన్నీ కూడా వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో అందుకే మనకు అప్లికేషన్స్ మనం వెబ్సైట్ కి వెళ్తాం, వెబ్సైట్ లో మనకు HTTPS అని ఉంటేనే మనకు కరెక్ట్, అది సెక్యూరిటీతో కూడింది మనకు అర్థం. అది మనం బాగా గమనించాలి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ, ఎస్ ఎస్ ఉంటేనే అది కరెక్ట్ వెబ్సైట్ అని, అంటే సెక్యూరిటీతో ఉన్న వెబ్సైట్ అని. ఈ ఎస్ లేకుండా ఉండి నువ్వు చేస్తే అది సెక్యూరిటీతో కూడిన అప్లికేషన్ కాదు, సెక్యూరిటీతో కూడింది కాదు అని అర్థం చేసుకోవాలి. అందుకే మీరు చూడండి, బ్యాంక్స్ కానీ ఇలాంటి ఏదైనా కూడా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతి బ్యాంక్ కి ఎస్ అనేది ఉంటుంది.
అలా అన్నిటికీ కూడా చాలా వాటికి యాక్సెస్ ఉంటుంది. అంటే గూగుల్ అప్పటికే సెర్చ్ చేస్తుంది ఇది సెక్యూరిటీతో కూడిన వెబ్సైట్ ఆ సెక్యూరిటీతో కూడిన కానీ దాని అనేది చెప్పేస్తుంది. కొన్ని రెడ్ కలర్ లో డిస్ప్లే అయిపోతాయి, దాని సెక్యూరిటీ కాదని మనకు వార్నింగ్ ఇస్తుంది. సో ఆ విధమైన ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు అప్లికేషన్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మనం తెలుసుకోవాలి. సో అందుకే ఇది గమనించండి, వెబ్సైట్ ఎప్పుడైనా కూడా అంటే అప్లికేషన్స్ లో ఇది అప్లికేషన్స్ కరెక్ట్ ఉంటేనే మనకు కరెక్ట్, యాప్లో అయితే మీరు చూసుకోవాలి. నెక్స్ట్ రెండోది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇన్ఫర్మేషన్, సో మన సిస్టమ్ లో కంప్యూటర్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఎంతవరకు సెక్యూరిటీగా ఉంది, సెక్యూరిటీగా ఉంచుకుంటే నువ్వేం చేయాలి? సపోజ్ నీ యొక్క కంప్యూటర్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఇన్ఫర్మేషన్ నీకు ఎంతవరకు కరెక్ట్ గా ఉంది, అది ఎంతవరకు సెక్యూరిటీగా ఉంది ఎలా తెలుస్తుంది అంటే మనం సెక్యూరిటీ ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలంటే మన ఏదైనా కూడా మనకు కంప్యూటర్ ఉన్నప్పుడు, కంప్యూటర్ నీ దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు వాటికి ఒక యాంటీవైరస్ కానీ లేదంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ కానీ అప్లికేషన్స్ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం బయట దొరుకుతాయి, మనకు ఖచ్చితంగా యాంటీవైరస్ చాలామంది పెట్టుకోరు, ఎంతో మంది వేలు పెట్టి కంప్యూటర్ కొడతారు కానీ యాంటీవైరస్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది ఇన్స్టాల్ చేసుకోరు. ఎప్పుడైతే ఆ రెండు వాడతావో, ఆ రెండు ఉపయోగించుకుంటావో, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రక్షించబడుతుంది. ఎందుకంటే నువ్వు ఒక పెన్ డ్రైవ్ పెట్టినా వెంటనే స్కాన్ జరుగుతుంది, నువ్వు ఏం డౌన్లోడ్ చేసుకున్నా స్కాన్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి స్కాన్ తీసుకుని నీకు ఇన్స్టాల్ అవుతుంది. కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉండాలంటే నీ యొక్క కంప్యూటర్ లో మనం ఏదైనా కూడా యాంటీవైరస్, సో దానికి మనకి సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కాపాడుకునే దానికి యాంటీవైరస్, అదేవిధంగా ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఈ రెండింటిని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ మూడోది నెట్వర్క్ రక్షణ. సో నెట్వర్క్ అంటే ఏమి, మనం నెట్వర్క్ అంటే మనం ఏదైనా ఒక నెట్వర్క్ వాడుతున్నాం. సపోజ్ నువ్వు ఎయిర్టెల్ కానీ జియో కానీ ఇలాంటి నెట్వర్క్ లో వాడుతున్నావు, లేదంటే వేరే నెట్వర్క్స్ వాడుతున్నావు, అప్పుడు నెట్వర్క్ నువ్వు ఎంతవరకు రక్షణ కల్పిస్తుంది, సో సెక్యూరిటీ ఎంతవరకు ఇస్తుంది, కంప్యూటర్ కానీ నీ యొక్క మొబైల్ కానీ అది రక్షించబడుతుందా లేదా అనేది నువ్వు గమనించుకోవాలి. సో నెట్వర్క్ అనేది రక్షించుకుంటే, నెట్వర్క్ అనేది నీకు రక్షణ కల్పిస్తేనే నువ్వు దాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా భావించాలి. నువ్వు అప్పుడే నువ్వు ఎయిర్టెల్ అనేది, ఓహో ఈ ఎయిర్టెల్ కానీ జియో కానీ నెట్వర్క్ అనేది సురక్షితమా కాదా లేదా అనేది గమనించుకునే మనం ఆ నెట్వర్క్ రక్షణ అనేది మనం పెట్టుకోవాలి. కొంతమంది లోకల్ గా నెట్వర్క్ వాడుతూ ఉంటారు, లోకల్ గా, ఐ మీన్ లోకల్ గా మనకు ఇంటర్నెట్ సంబంధించి బ్రాడ్బ్యాండ్ చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిలో కూడా ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వగలం అనేది మనము దాని మీద అసెస్ చేసుకొని దాన్ని మనము కనెక్షన్ తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి నెట్వర్క్ రక్షణ. నెక్స్ట్ వన్ డిజాస్టర్ రికవరీ. డిజాస్టర్ రికవరీ అంటే ఏం లేదు, మనం మామూలుగా డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు, మనం ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏం చేస్తుంటాం, దాన్ని రికవరీ చేసుకోవాలి. సపోజ్ మనకు సునామీలు వచ్చినాయి, లేదా భూకంపాలు వచ్చినాయి, లేదా వరదలు వచ్చినాయి. సో వరదల్లో మనం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ప్రభుత్వాలు, రికవరీ చేస్తాయి. అంటే వీళ్ళకి ఏదో డబ్బు ఇవ్వడము లేదంటే వేరే సదుపాయాలు కనిపించడం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన యొక్క సిస్టమ్స్ లో కానీ మన యొక్క కంప్యూటర్లో కానీ ఎప్పుడైనా కూడా వైరస్ లేదా ఇంకేదైనా మల్వేర్ ఏదైనా దాడి చేసి మొత్తం సిస్టమ్స్ ఖరాబ్ అయిపోతే, మొత్తం సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోతే, మొత్తం డేటా పోతే, అప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వమే వాటిని ఏం చేస్తుంటే డిజాస్టర్ రికవరీ చేస్తుంది, అంటే దాన్ని తిరిగి తెప్పిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం ఎన్ని కంప్యూటర్లు కానీ హ్యాంగ్ అయిపోయినాయో, ఎన్ని కంప్యూటర్ల మీద వైరస్ అటాక్ అయిందో, అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఓహో ఇది డిజాస్టర్ రికవరీగా భావించి, అంటే వైపరీత్యంగా భావించి, సైబర్ వైపరీత్యంగా భావించి మొత్తం రికవరీ చేసి మనకు దాన్ని మళ్ళీ డిజాస్టర్ రికవరీకి మనకు చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. సో దీనికంటే ఒక సంస్థ ఉంది. సో వాళ్ళ పని అదే అనమాట, మనకి ఎక్కడైనా సిస్టమ్స్ సెంట్రల్ గా, ఐ మీన్ బ్యాంక్స్ కి సంబంధించి కానీ ఇలా వేటికైనా కూడా ఎక్కువ వందల్లో వేలల్లో కంప్యూటర్స్ కానీ హ్యాక్ జరిగినా, లేదా ఇంకేదైనా వైరస్ వచ్చి చొరబడినా, ఆ సిస్టమ్స్ ఏది పని చేయకపోయినా, వెంటనే ఆ యంత్రాంగం దిగి డిజాస్టర్ రికవరీ చేసి మొత్తం మళ్ళీ మనకు ఫస్ట్ ఇనిషియల్ గా ఏ ప్లేస్ ఉన్నామో ఆ ప్లేస్ కి వెళ్ళి మనకు న్యాయం చేస్తుంది. సో దాన్ని డిజాస్టర్ రికవరీ అని అంటారు. లాస్ట్ వన్ ఎండ్ యూజర్ విద్య. సో ఎండ్ యూజర్ విద్య అంటే ఒక సంస్థ ఏదైనా ఒక యూజర్ కి సెక్యూరిటీ ఇచ్చే ముందు దాని యొక్క ట్రైనింగ్ ఇచ్చింది మనకు సెక్యూరిటీ ఇవ్వాలి. సో ఏదైనా సపోజ్ నేనే ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ నుంచి నా యొక్క వస్తువు ఏదైనా నేను కొంటున్నాను, ఆ వస్తువు నేను అమ్ముతున్నాను, ఆ వస్తువు అమ్మేటప్పుడు అది ఏ విధంగా సెక్యూరిటీగా ఉండడానికి ఏమేమి చేయాలి, సో వాట్ డూస్ వాట్ డోంట్స్, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నది ఖచ్చితంగా నేను యూజర్కి తెలియజేయాలి. దాన్నే ఎండ్ యూజర్ ఎడ్యుకేషన్ అంటాం.